ఒక్కడి కళ్ళు భయంతో ఎప్పుడు ఉనుకుతాయో తెలుసా? వాడు తప్పు చేస్తున్నప్పుడు, చేసిన తప్పుకి శిక్ష పడుతున్నప్పుడు. ఈ పోట్ ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఒకడు చేసుకోబోయే అమ్మాయి మీద మోజు పడ్డందుకు. ఈ పోట్ ఎందుకో తెలుసా? ఎవరూ లేనప్పుడు దాన్ని టచ్ చేయాలని చూసినందుకు. ఇంకోసారి ఏరియాలో గాలి పీల్చినా అదే నీ చివరి శ్వాస అవుతుంది. సార్, ఇంకోసారి అని ఆప్షన్ ఇచ్చారు, అతను బతికుండాలి కదయ్యా. వాణ్ణి చచ్చేదాకా పడవలేదురా. చచ్చే అంత భయం వచ్చేదాకా పొడిచాను. చావుకి బ్రతికి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ అడిగిచ్చాను. మళ్ళీ అయ్యా గారు, మన తోటకేదో గుండుమల్లి వచ్చినట్టుంది, వెళ్ళి చూడరా. ఈ చుట్టుపక్కల ఎవరు ఆడపిల్లలు లేరండి. ఆడవాస నీడకొస్తుంది, చూడరా. పూల కోసం వచ్చా? లేదండి, తోట చూడటానికి వచ్చాను. మళ్ళీ అయ్యా తీసుకోమ్మా. వద్దండి అయ్యా, మల్లెపూలు వద్దండి, మర్యాద కాదు. అబ్బే ఇందా తీసుకో, పట్టు. వద్దండి, పూలు తీసుకోవడానికి మీరు నాకేమవుతారు? అబ్బా మావనుకో, పోనీ బావనుకో, ఈ తోటే నీదనుకో, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండాలి. దా పట్టుదా. అదే వెళ్తాను, వెళ్ళొస్తానని. అలాగే జాగ్రత్త, పూలు నలిగిపోతాయి. ఏంటి బాబా స్పెషల్? ఎనీ గుడ్ న్యూస్? ఒక గుడ్ న్యూస్ కాదు, రెండున్నాయి. ఏంటిది? మనం పెట్టిన మార్బుల్స్ బిజినెస్ ఉంది కదా, సంవత్సరం తిరిగి లోపల డబుల్ అయింది, అంతా నీ పేరు వల్లే. ఏంటి బావా, నువ్వు కష్టపడ్డావు కాబట్టి డబుల్ అయింది, నువ్వు పనిచేయకపోతే అయ్యుండేది కాదు కదా. నోనో, కష్టం ఎవడైనా పడతాడు, యజమానైనా పనోడైనా. దేనికైనా కలిసి రావాలంటే అదృష్టం కలిసి రావాలి. నా అదృష్ట దేవత నువ్వు. ఏంటి బావా, నువ్వు ఎప్పుడు నన్నే గొప్పదాన్ని చేస్తావు. నా జీవితం లేదన్న గొప్పది ఉందంటే అది నువ్వు ఒక్కటే. అవును, ఇంకో గుడ్ న్యూస్ ఏంటి? ఇది మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే పంతులు గారు ఇద్దరుగా ఉన్న మనం ఒకటయ్యే ముహూర్తం ఖరారు చేశారు. మనిద్దరం పక్క పక్క. అదేంటి, నేను అర్థంలో లేను. కనీసం నీ మనసులో ఉన్నానా లేనా? ఉన్నావు కదా బావా. అమ్మయ్యా, ఉన్నానన్నమాట. నిజం చెప్పాలంటే నాలో కూడా నేను లేను, నువ్వే ఉన్నావు. అర్థమైతే నిజం, మనం ఎలా ఉంటే అది అలానే చూపిస్తుంది. నా మనసు కూడా అంతే. నేను ఎప్పటికీ నీదానే బావా, ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు, ఓకేనా?